లుంగీలు కట్టుకుంటే లోపలేస్తాం, మాట వినకుంటే మక్కిలు ఎరగదీస్తాం, తేడా వస్తే తాట తీస్తాం. నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ లో స్టూడెంట్స్ కు పోలీసులు ఇస్తున్న వార్నింగ్స్ ఇవే. క్యాంపస్ మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకున్న పోలీసులు చిత్ర విచిత్రమైన నిబంధనలతో విద్యార్థులను బెంబేలెత్తిస్తున్నారు. రాత్రిపూట లుంగీలు కట్టుకుని తిరగడంపై నిషేధము ఇందుకు నిదర్శనం. నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ లో ఇప్పుడు ఇలాంటి దృశ్యాలు సాధారణమైపోయాయి. పోలీసులు ఆంక్షలు పెట్టడం, వాటికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేయడం తరచూ జరుగుతోంది. బీఆర్కు విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య తర్వాత యూనివర్సిటీ క్యాంపస్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడంతా పోలీస్ జోన్ గా మారిపోయింది. లోపలికి ఎవరు రావాలన్నా వెళ్లాలన్నా వాళ్ల పర్మిషన్ తప్పనిసరి. సాధారణ అనుమతుల వరకు ఓకే, గాని పోలీసులు మితిమీరి వ్యవహరిస్తున్నారంటున్నారు స్టూడెంట్స్. రీసెర్చ్ స్కాలర్స్ ఎక్కువ మందికి రాత్రి భోజనం తర్వాత లుంగీలు కట్టుకుని హాస్టల్ ఆవరణ క్యాంపస్ లో చెట్ల కింద తిరగటం అలవాటు. ఇప్పుడు అలవాటును మానేయమంటున్నారు పోలీసులు. అలా చెప్పడంతో సరిపెట్టకుండా చర్యలకు దిగటంతో హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు స్కాలర్స్. మేము లుంగీలు కట్టుకుంటే వాళ్ళకేంటని ప్రశ్నిస్తున్నారు. అసలు క్యాంపస్ లో సెక్యూరిటీ కోసం వచ్చే పోలీసులే తాగి తందనాలాడుతున్నారని, ముందు వాళ్ల మీద చర్యలు తీసుకోమని గొడవకు దిగారు. చివరకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని సర్ది చెప్పడంతో శాంతించారు విద్యార్థులు.